హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అదే నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ మనకి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది ఇంకా టైం వేస్ట్ చేయడం వేస్ట్ ఫ్రెండ్స్ మనం కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేస్తాను మనకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లికేషన్స్ పెడతానికి టైం వచ్చేసి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి పద్దెనిమిది వరకే ఫ్రెండ్స్ ఈ ఈ ఈ పీరియడ్లో అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలి డిసెంబర్ ముప్పై నుండి జనవరి పద్దెనిమిది వరకు అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అయితే ఆల్రెడీ చెప్పేశాను దాని తర్వాత ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉండవి అనేది మనం చెప్తాను ఫ్రెండ్స్ టోటల్ పోస్టులు వచ్చేసి ఆరు వందల డెబ్బై శ్రీకాకుళం ముప్పై ఎనిమిది విజయనగరం ముప్పై నాలుగు విశాఖపట్నం నలభై మూడు ఈస్ట్ గోదావరి అరవై నాలుగు వెస్ట్ గోదావరి నలభై ఎనిమిది కృష్ణా యాభై గుంటూరు యాభై ఏడు ప్రకాశం యాభై ఆరు నెల్లూరు నలభై ఆరు చిత్తూరు అరవై ఆరు అనంతపురం అరవై మూడు కర్నూలు యాభై నాలుగు కడప వచ్చేసి యాభై ఒకటి సో జిల్లాలన్నింటిలో ఏ జిల్లాకి ఎక్కువ ఉందంటే ఈస్ట్ గోదావరికి అరవై నాలుగు పోస్టులు ఫ్రెండ్స్ ఇంకా అదే ఎక్కువ లీస్ట్ చూసినట్లయితే లీస్ట్ వచ్చేసి విజయనగరం ముప్పై నాలుగు అదే అనుకుంటా సరే ఏ ఏ డిస్టిక్ ఇదైతే డిస్టిక్ పోస్టు ఫ్రెండ్స్ ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనకు అర్థమైపోయింది ఎలిజిబిలిటీ కాదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఇంపార్టెంటు ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్ ఓ బిఎస్సి ఎంఏ ఎంకామ్ మీరు ఏ డిగ్రీ అయినా తీసుకోండి బీజెడ్సీ కానీ బీకామ్ కానీ బీఏ కానీ అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఎం ఫార్మసీ డిగ్రీ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అడిగింది ఏమంటే ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషనే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్టిక్ కలెక్టర్ దోజ్ హూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కావాలి అది ఏదన్నా కానీ బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు మనం ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎవరికైతే అయిపోతాయో తర్వాత వన్ ఈస్ టూ టూ నిష్ప నిష్పత్తిలో మనకి అపాయింట్మెంట్ ఇచ్చే ముందల డిస్టిక్ కలెక్టర్లు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు అందులో పాస్ అయితే చాలు ఇంకా మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఇంకా వచ్చేసి దీంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది దాంతోపాటు ఇంక మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఆల్రెడీ ఏ డిస్టిక్ ఏ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు దీని ప్రకారం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి ఏజ్ అనేది ఆల్రెడీ తెలిసిందే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వరకు అప్లై చేసుకోవచ్చు ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఫీజు వచ్చేసి రెండు వందల యాభై ఫ్రెండ్స్ ఓసీ అయితే రెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ చేయాలా దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ఎనభై ఎనభై రూపాయలు ఆల్రెడీ ఫీజు గురించి కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మీరు తెలుసుకోవాల్సింది రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు ఇదైతే ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి ఫ్రెండ్స్ మీజ మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ రోస్టర్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ శ్రీకాకుళం ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాకి ఓపెన్లో పోస్టులు ఓపెన్ ఇచ్చాడు లోకల్ ఇచ్చాడు ఫ్రెండ్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుంటూరు జిల్లా నుంచి వేరే జిల్లా గుంటూరు జిల్లాలో అప్లై చేసుకోవచ్చు తర్వాత వేరే జిల్లాలో కూడా అప్లై చేసుకోవద్దు ఏమంటే మనం ఆప్షన్స్ ఇస్తాము గుంటూరు దాని తర్వాత నాకు పోస్ట్ కృష్ణాలో కావాలి దాని తర్వాత నాకు కర్నూలులో కావాలని నేను ఈ రకంగా ఆప్షన్స్ ఇస్తాను అన్నీ గుంటూరులో నాకు పోస్ట్ పోస్ట్ వస్తే వస్తుంది ఒకవేళ నేను కృష్ణా డిస్టిక్లో ఎలిజిబుల్ ఓపెన్లో ఎలిజిబిలిటీ వస్తే నాకు కృష్ణా డిస్టిక్లో ఇస్తారు ఈ రోస్టర్ పాయింట్స్ అయితే మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు అవగాహన వస్తుంది ఎన్ని పోస్టులు అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గుంటూరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఓపెన్లో నాలుగు ఉండే ఓపెన్ లోకల్లో తొమ్మిది ఓపెన్లో నాలుగు ఉండే ఫ్రెండ్స్ ఇదైతే దీని గురించి ఈ నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను ఈ రోస్టర్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి మీరు దాని తర్వాత ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు సిలబస్ ఇచ్చాడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్కి ఏదైతే సిలబస్ మెయిన్స్ కూడా అదే ఫ్రెండ్స్ ఇంకా సివిల్స్ సివిల్స్ అంటారా ప్రిలిమ్స్కి పిలిమ్స్ ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఒకసారి ప్రిలిమ్స్కి వచ్చేసి నూట యాభై మార్కులు ఫ్రెండ్స్ దాని తర్వాత మెయిన్స్ మెయిన్స్ వచ్చేసి రెండు పేపర్లు ఉంటాయి ఫిలిమ్స్ ఒకటే పేపరు నూట యాభై ఒకటే పేపరు నూట యాభై మార్కులు దాని తర్వాత మెయిన్స్ వచ్చేసి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ తర్వాత పేపర్ టూ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఫ్రెండ్స్ ఆల్రెడీ స్క్రీనింగ్ సిలబస్ ఫర్ ద టెస్ట్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అని సెక్షన్ ఏ ఇచ్చేసాడు తర్వాత సెక్షన్ బి మనకి సిలబస్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్ సెక్షన్ ఏ ఆల్రెడీ పన్నెండు పన్నెండు ఇచ్చేసారు ఫ్రెండ్ పన్నెండు చాప్టర్లు సిలబస్ మీకు ఈ సిలబస్ కావాలంటే నేను మీకు బయట నోటిఫికేషన్ దొరుకుతుంది దీన్ని ప్రింట్ తీపిస్కుంటే సరిపోయింది ఫిలిమ్స్ సెక్షన్ బికి సిలబస్ ఇచ్చారు అదే సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్స్ కూడా అదే ఇచ్చారు ఫ్రెండ్స్ అదైతే ప్రిపరేషన్ అయితే హార్డ్గా స్టార్ట్ చేయండి తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మనకి సీబీటీ టెస్ట్ వచ్చేసి టోటల్గా మ్యాక్సిమమ్ ముప్పై మార్కులు ఫ్రెండ్స్ మినిమమ్ మ్యాక్సిమం మార్కులు యాభై డ్యూరేషన్ మినిట్స్ అంటే అరగంట టెస్ట్ పెడతారు యాభై మార్కులు ఫ్రెండ్స్ అయితే ఈ క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు బీసీసీకి పదిహేడున్నర ఓసీకి అయితే ఇరవై మార్కులు ఈ యాభై ఈ మ్యాక్సిమం మార్కుల్లో ఏమి ఉంటాయి మ్యాక్సిమం మార్కుల్లో సిబిటీ టెస్టులో ఏమేమి కండక్ట్ చేస్తారంటే సి డి ఫ్రెండ్స్ ఏం లేదు సింపుల్ ఇది అందరికి వచ్చింది ఎంఎస్ఆర్లో లెటర్ టైప్ చేయడం వచ్చేస్తుంది తర్వాత ఎంఎస్ఎక్సిల్లో గ్రాఫ్ ప్రిపరేషను తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషను క్రియేషన్ ఆఫ్ మల్టిపుల్ డేటా బేసెస్ దాంతోపాటు డిస్ప్లేయింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ఈమెయిల్ ఈమెయిల్ ఇండెస్ డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ అంటే ఈమెయిల్లో ఏముందో అది మనకి ఇంటర్నెట్లో ఈమెయిల్ ఓపెన్ చేసి ఈమెయిల్లో ఏం డేటా ఉందో చూపించడం ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ మనకి ఒకవేళ ఇది మీకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఏం లేదు మీరు ఫిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కూడా అయిపోయిన తర్వాత మీకు ఒక వన్ మంత్ బయట ఎక్కడ నేర్చుకున్న సరిపోతుంది ఇది అయితే చాలా ఈజీ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది దీనికి టైం వేస్ట్ చేయడం వేస్ట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కూడా ప్రిపేర్ అవుతున్నా సో ఆల్ ది బెడ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా నేను ఈ నోటిఫికేషన్ మీద మరిన్ని ఇదే నోటిఫికేషన్ మీద కొన్ని మంచి పాయింట్స్తో మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్